ఇలా భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ భాష అయినా సరే ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ తెలుగు ఓన్లీ. అందరు తమిళ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్ని భాషల వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ డామినేటింగ్ లాంగ్వేజ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. అది పైగా అన్నం పెట్టే భాష. అన్నం అప్పుడు వాళ్ళు తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోకుండా యూ కెనాట్ కమ్ ఇక్కడ మీకు వచ్చే అవకాశం ఉండేది కాదు కదా. సో ఇట్ వాజ్ అనే పాస్పోర్ట్ ఫర్ ఎంట్రీ ఇంగ్లీష్. అయితే ఇంగ్లీష్ని గౌరవిస్తూ తెలుగు ఆత్మానందం కలిగించే భాష. ఎందుకంటే ఇప్పుడు తిండి తినదలుచుకుంటే కేవలం కొంత అన్నం ఉడకేసి తినొచ్చు. ఎందుకు పులిహార చేస్తున్నాం, ఎందుకు బిర్యానీ చేసుకుంటున్నాం, ఎందుకు దాని మీద డెకరేషన్ చేస్తున్నాం, ఇది భాష, ఇది మాధుర్యం ఇస్తుంది జీవితంలో. సో మన తృప్తిగా పడుకోవడానికి అమ్మ అని పిలవగానే ఎందుకు నా వీణ వాయిస్తాడు మా సినిమాల్లో, నిజంగా అంత అనుభూతి ఈ తల్లి పొందుతుంది కాబట్టి. సో ఏ మాతృభాష అయినా ఫర్ దట్ మ్యాటర్ మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఇతరేతర కారణాల వల్ల లుప్తమవుతుంది. కానీ 20-30 ఏళ్ళ క్రితం ఇక్కడే అమెరికాలోనే పాఠశాల మాబడి లాంటి తెలుగు సంస్థ అక్కడ మన బే ఏరియాలో ఆరంభమై ఇవాళ తెలుగు వాళ్లకు తెలుగు నేర్పే స్థాయికి అమెరికన్స్ ఎదిగినందుకు అమెరికా తెలుగు వాళ్ళకి నమస్కారం. తక్షిముడు ఒక్కడే కాదు బోలా శంకరుడిగా మీరు కూడా కనిపిస్తారు నాకు. బోలా శంకరుడు మీరు రచయిత, దర్శకులు, నటిస్తారు అంటే యాక్టర్ కూడా మీరు. మీకు మీ మూడింటిలో మీకు వ్యక్తిగతంగా ఏది ఏది ఇష్టం? ఈ క్వశ్చన్ ఇంచుమించు నేను ఎక్కడ దాదాపు 25 ఏళ్ళ నుంచి కూర్చోండమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఇది అడుగుతుంటారు, మీకు నటన ఇష్టమా రచన ఇష్టమా. నేను ఎప్పుడు ఇదే సమాధానం చెప్తుంటా, మీకు భోజనం చేయడం ఇష్టమా పడుకోవడం ఇష్టమా అంటే భోజనం చేసి పడుకోవడం ఇష్టం ఎవరికైనా. అయితే ఇది కళాత్మక వ్యవహారం కాబట్టి 99% ఇష్టం లేనిదే నేను చేయను. ఒకరిని రాశానంటే ఎస్ నాకు ఆ ఇష్టం వల్ల నేను రాస్తాను. దానిలో ఉదాహరణకి మిథునం అనే సినిమాని డైరెక్ట్ చేస్తే 24/7 ఫర్ 1 ఇయర్ ఆ 1 ఇయర్ నేను ఏ సినిమాను వేషాలు వేయలేదు. అంటే ఆర్థికంగా నేను నష్టపోయాను. ఈ సినిమా పెద్ద బిజినెస్ ఏం కాలేదు. ఎందుకంటే ఇది ఇది 25 లక్షలతో తీసాం, ఒక 86 లక్షలు మాత్రమే వచ్చాయి. అయినా ప్రొడ్యూసర్కి నో రిగ్రెట్స్. ప్రొడ్యూసర్ పైగా ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కానీ నేను 1 రూపాయి కూడా తీసుకోవాలి సినిమా. అది ప్యాషన్ నాకు. ఈ సినిమా తెలుగు వాడికి ఇంత టాలెంట్ ఉండి కూడా ఇప్పుడు మలయాళం సినిమాలు, బెంగాలీ సినిమాలు, ఒరియా సినిమాలే ఎందుకు వస్తాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తెలుగు సినిమాకి ఎందుకు రాదు అన్న కక్షతో ఇష్టంతో తీశాను. సో అలాగా ఆ ప్రయత్నం దట్ ఈస్ ఆ అంచేతమ్మా నాకు ఇష్టం వల్ల నేను ఇటు నటనైనా అయితే కొన్నిసార్లు అయిష్టంగా కూడా కొన్ని మనకున్న పరిచయాల వల్ల అయితేనేమి అలాంటి వాళ్ళ వల్ల చేయాల్సి వస్తుంది. ఇది అందరూ చేసేది. ఇప్పుడు మనం ఇంటికి వచ్చేవాడు అందరూ మనకి ఇష్టమైన వాళ్ళే రాదు కదా. కొంతమంది దుర్మార్గులు కూడా వస్తారు. వచ్చినప్పుడు మీరేం చేస్తారు, వాడికి కొంచెం పాయసం ఎక్కుపోయి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని లోపల అనుకుంటుంటే ఇట్స్ క్వైట్ కా. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. నేను ఏ పని చేసినా నాకు ఇష్టమైన పనే చేస్తాను. మీ యాక్టింగ్ చూస్తుందో పెరుగుతున్నాను పెరిగాము బేసికలీ ఎమ్మెల్యేలా కానీ మాతృదేవ యాక్టింగ్ చూస్తూ పెరిగామంటే నేను ఏదైనా వార్ధక్యం వచ్చింది అనుకుంటాను నాకు. ఐఎమ్ జస్ట్ 36 పెట్టి చేద్దామని అనుకున్నారంట కదా, సీక్రెట్ ఏంటి, ఎందుకు రిప్లేస్ చేస్తారు ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఇంకేమైనా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారా? లైక్ యూనో లేడీ స్టైల్లో మీరే కదా మాట్లాడింది కదా సార్ క్లాసిక్, అలాంటి సినిమా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర అండి? ఇప్పుడు నిజాలు చెప్పడం తప్పేం లేదు. సినిమా అంతా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎల్బి శ్రీరామ్ ఆ వేషానికి ఫిక్స్ అనుకున్న తర్వాత నాకు ప్రొడ్యూసర్ సడన్గా ఇంకొక 1 వారం రోజుల్లో సినిమా అనగా నాకు ఫోన్ చేసి ఏమంటే ఎలాగ ఇది పెడుతున్నాం కదా, వీడు గో ఫర్ ఎ బిగ్ బడ్జెట్ సినిమా, ఇదే కథని మనం అక్కినే నాగేశ్వరరావు గారితో తీసుకున్నాం ఏమంటారు అని. నేను ఐ వాస్ షాక్డ్. ఇంకో 1 వీక్లో నేను తీసుకుండగా నేను సార్ కినేని నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేసే అంత గొప్ప దర్శకుడిని కాదండి ఒకటి. రెండోది ఆయన చేయని వేషం ఏముంది, అన్నీ చేసేది సార్, ఇంకా ఇది కొత్తది ఏముంది సార్ అని చెప్పి అంతంత పెద్ద యాక్టర్ని నేను హ్యాండిల్ చేయలేను సార్ అండి. దెన్ ప్రొడ్యూసర్ సార్ 15 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఎస్ అంటే తీద్దాం,
నో అంటే లెట్ అస్ బి ఫ్రెండ్స్ అన్నాడు. అప్పుడు నేను నిజంగా శంకరాచార్య వారు పుట్టిన కాలడి ఆ ప్రాంతంలో ఉన్నాను. నేను వెళ్ళి కాలడిలో ఆ పూర్ణానదిలో శుభ్రంగా స్నానం చేసి ఆ నీళ్లు తీసి మిథునానికి ఇలా వదిలేసి చేతులు దూపుకుని 15 నిమిషాల తర్వాత సరే సార్ మనం స్నేహితులుగానే ఉన్నాం, లెట్ అస్ నాట్ మేక్ ఎ మూవీ. అప్పుడు ఎల్బిసి రావు అన్నాడు, అదేంటి అన్నయ్య నేను లేకపోతే ఏమిటి నువ్వు తీయొచ్చు కదా అంటే లేదు ఒకటికి విస్తర వేసిన తర్వాత వాడే తిన అదర్వైజ్ పేరెంట్స్ ఆపేశాను. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి వేరే ప్రొడ్యూసర్ వచ్చాడు, అప్పుడు ఆప్షన్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎందుకు తీయను చాలా మంది అడుగుతుంటారు, ఎందుకు తీయను ఒక్క నిర్మాతను చూపించండి మీద అన్నాడు.